नमस्ते वेलकम टू केटीवी तेलुगु इप्पुडु मनं मुनुगोडु टीआरएस अभ्यर्थी कूसकुंट्ल प्रभाकर रेड्डी सोंत ऊर्लो उन्नामु इक्कड कोंतमंदि ग्रामस्तुलु उन्नारु वाळ्ळतो मात्लाडदाम असलु पोजिशन एंदि ई बाय इलेक्षन गुरिंचि वाळ्ळु एमनुकुंटुन्नारु कूसकुंट्ल आयन एम्मेल्येगा उन्न टाइम्लो एलांटि अभिवृद्धि जरिगिंदि आयन एलांटि नायकुडु अने विषयं वाळ्ळ सोंत ऊर्लोनै अडिगि तेलुसुकुंदाम अन्न मी पेरु నా పేరు దామోదర్ రెడ్డి. చెప్పన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురించి చెప్పు జర. మాది కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సొంత ఊరు అనేది. మాకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వచ్చినాక ఊర్లో లైట్లు కానీ సీసీ రోడ్లు కానీ డెవలపింగ్ అయింది. తర్వాత నెక్స్ట్ మొన్న ఓడిపోయింది. కూల్ ఉంది మాకు ఊర్లో. ఈయన గెలిచిన తర్వాత జయించుకోవాలని అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గెలుస్తాడని గ్యారంటీ ఉంది మాకు 100%. ఆయన వచ్చిన తర్వాత కొన్ని రోడ్లు ఉన్నాయి, ఒక లింక్ రోడ్లు ఉన్నాయి, ప్లస్ స్కూల్ ఒకటి ఉంది, మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి ఉంది. ఇక గెలిచిన తర్వాత చేయించాలనుకుంటున్నాం. పక్క మీ ఊళ్ళో ఎంతమంది ఉంటారు? మా ఊళ్ళో 560 ఓట్లు ఉన్నాయి ప్రజెంట్. అంటే మొదటి నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆయన పనితీరు ఎట్లా ఉంది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2014లో? మాకైతే అప్పుడు 2014 మంచిగానే ఉంది. సెకండ్ టైం కొంచెం రాజగోపాల్ డబ్బుల డబ్బుల రాజగోపాల్ రెడ్డి ఆయన డబ్బు ప్రలాభం చూపించి కొన్ని ఓట్లు కొనుక్కోవడం జరిగింది కాబట్టి గెలిచిండు. ఇప్పుడు గెలిచే అవకాశం? ఇప్పుడు ఆయన ఎన్ని కోట్లు పెట్టినా గెలవడు. జనమంతా టీఆర్ఎస్ వైపే ఉన్నాం. ఆయన గెలవడం కష్టం. అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి కావాలని నిధులు ఇవ్వలేదు, నా నియోజకవర్గం అభివృద్ధి చేయలేకపోయినా అన్నట్టు మాట్లాడుతున్నాం రాజగోపాల్ రెడ్డి. ఆయన మాటలు ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంకే ఉంది కదా, మళ్ళీ ప్రతిపక్షాలకి ఏమైంది కదా, అధికార పక్షానికి అయితే పోలేదు కదా. అలా ఉండి చేసినా కొంచెం విలువ అనేది ఉంది ఆయనకు. ఇప్పుడు అసలు విలువ కూడా లేదు ఆయనకు. ఆయన రాజగోపాల్ రెడ్డి కాదు కదా, లంగ రాజగోపాల్ రెడ్డి, డబ్బుల రాజగోపాల్ రెడ్డి. 18,000 కోట్లు తీసుకున్నాను ఆయననే చెప్పుకుండు, నా చిన్న కంపెనీ అని ఆయననే ఒప్పుకుండు, అప్పులు తెచ్చి కంపెనీ నడిపిస్తున్నాను ఆయననే ఒప్పుకుండు. ఇంకా మనం ఇంకా ఆడే ఉందన్న ఇక్కడ బీజేపీకి అసలు లేనే లేదు. 4 సార్లు ఆయన గంగీ మనోహర్ రెడ్డి గారు పొడి చేసిండు, డిపాజిట్ రాలేనకు. ఈయనకు వస్తుందన్న డిపాజిట్ సెకండ్ స్థానంలో మాకు తెలిసి మాకు పోటీ ఇచ్చే శ్రవంతి అనుకుంటున్నాం తప్ప రాజగోపాల్ రెడ్డి అయితే పోటీ లేదు. మీ ఊర్లో బీజేపీ ఉందా? బీజేపీ ఇక్కడ 3 కుటుంబాలు ఉన్నాయి. కాంగ్రెస్ పరిస్థితి? ఇంకా 2 కుటుంబాలు ఉన్నాయి, మొత్తం లేదు. మొత్తం టీఆర్ఎస్ 95%. నెక్స్ట్ తెలంగాణలో ఏది గెలిస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ ఏదైనా సంక్షేమ పథకాలు అమలు కావాలని టీఆర్ఎస్ ప్రభుత్వమే గెలవాలి. దాంతోపాటు చాలా విమర్శలు కూడా ఉన్నాయి కదా, ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేర్చాలని. 100 మంది ఉంటే 10 మంది విమర్శలు చేయడం కరెక్టే అన్నది. ఇప్పుడు మనం 100 మంది ఉన్న వాళ్ళు 10 మంది విమర్శలు చేస్తారు మన మీద, మనం పోతుంటే మొత్తుకుంటూ ఉంటాయి కుక్కలు, తప్పదు కదా అన్నది. టీఆర్ఎస్ పార్టీ గెలిచిన కాడ నుంచి సంక్షేమ పథకాలు, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇంకోటి కళ్యాణ లక్ష్మి, సాది ముబారక్, ఇటువంటివి మంచి పనులు చేస్తారు కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి. కూసుకుంట్ల ఎలాంటి నాయకుడు? జనాలల్లా చుచ్చుకుపోయి అందరికీ మంచిగా చేసే నాయకుడు. డెఫినెట్గా మళ్ళీ గెలుస్తాడు? ఇప్పుడు ఖచ్చితంగా గెలుస్తాడు, 100%. బీజేపీ అంటారు, కాంగ్రెస్ అంటున్నారు, ఎట్లా అది సార్? ఇంకోటి బీజేపీ అంటే బీజేపీ ఎట్లా గెలుస్తుంది? ఇక్కడ ఊర్లలో లేదు కదా బీజేపీ. లేదు. రాజగోపాల్ రెడ్డి అన్న ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడా? చేయలేడు. ఆయన నుంచి కాదు, ఆయన నుంచి ఏమీ కాదు, ప్రజలు నమ్మరు, నమ్మరు అంతే. ఇక్కడ ఇంకా మీ ఊర్లో ఇంకేం సమస్యలు ఉన్నాయి? ఇక్కడ మా ఊర్లో ఏ సమస్యలు అంటూ లేవు, ఇక్కడ అన్నీ చేసింది సార్. టీఆర్ఎస్ అభ్యర్థి ఆయన పనితీరు ఎట్లా ఉంటుంది, మంచి నాయకుడు అని? అసలు మీ ఊరి కోసం ఏమైనా చేసిండా ఇన్ని సంవత్సరాల కాలంలో ఒకసారి చెప్పు. మా ఊరికి ఇప్పుడు సీసీ రోడ్లు అయినాయి, ఈ ఊర్లో సబ్ స్టేషన్ ఒకటి ఇచ్చారు. ఇక రోడ్డుకు మా ఊర్లోనైతే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మంచిగా అందుతున్నాయి, పింఛన్లు వగైరా. ఈ ఊరి నాయకుడు అంటే ఈ ఊరి నాయకుడు కేవలం ఈ ఊరికే చేస్తే స్వార్థం కిందకి వస్తుంది కాబట్టి మన ఊరు ఇంకా చిన్నగా చేసుకోవచ్చు అని బయట ఊర్లను అభివృద్ధి చేస్తుండు. కేసీఆర్ ఏం చేయాలి సొంత ఊరిని మరి అర్థం లెక్క చేస్తుండు మరి అడగరా మరి మీరు ఇట్లా అడిగితే ఇక్కడ ప్రజలు ఏమనుకుంటారు, అన్నీ ఆయన ఊరికే పెట్టుకుంటున్నారు, ఆయన ఊరికే పెట్టుకుంటారు అనుకుంటారు కాబట్టి మా ఊరిని కొంచెం వెనక పెట్టేయాలి, పక్క ఊరిని ముందు చేయాలి కదా. ఆ విధంగా పోతుండు మా నాయకుడు. ఇప్పుడు మాత్రం ఆయనకు పొరలేదు. టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ సంక్షేమ పథకాలు మంచిగా అందుతున్నాయి, ఫలితాలు అందరికీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, ఈ రైతు బంధువులు అన్నీ మంచిగా వస్తున్నాయి. ఇబ్బందులు అయితే ఏం లేవు కేసీఆర్ పాలన వల్ల. మాకు ఇక్కడ రైతులకు కేవలం బీద ప్రజలకు అందరికి కూడా సంక్షేమ ఫలితాలు అందుతున్నాయి కాబట్టి ఎవరు ఏం ఇబ్బందులు ఏం పడతలేరు. వ్యతిరేకత కూడా ఏం లేదు మా దగ్గరనైతే, మా కాన్స్టిట్యూషన్లో. ఇప్పుడు మనం మునుగోడు బై ఎలక్షన్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఆయనే మాజీ ఎమ్మెల్యే, ఆయన ఇంటి దగ్గర ఉన్నాం, ఆయన సొంత ఊర్లో ఆయన ఇంటి దగ్గర ఉన్నాం. అయితే ఈ ఊరి కోసం అయితే ఆయన చేసింది చాలా ఉందని అయితే గ్రామస్తులు అయితే చెప్తున్నారు. అయితే ముఖ్యంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు
ఈ గ్రామంలో చాలా సీసీ రోడ్లు వేసిరని చెప్తారు. మేమైతే గ్రామం మొత్తం తిరిగినాం. ఇంకొక కొన్ని చోట్ల కొన్ని గల్లీలో మాత్రం సీసీ రోడ్లు కానీ వేసేది ఉంది, డ్రైనేజీ వ్యవస్థ కూడా ఏర్పాటు చేసేది ఉంది. అయితే మొత్తానికైతే ఈ కూసుకుంట్ల సొంత గ్రామంలో గ్రామస్తులైతే ఆయన పట్ల సంతృప్తిగా ఉన్నారు. మంచి నాయకుడని, ఏ ఆపదైనా పిలవంగానే వస్తాడని, ఆయనకు వీలు పడితే, ఆయనకు వీలు పడకపోతే అతని అనుచరులను కూడా పంపించి మాకు సహాయం చేస్తాడని అయితే గ్రామస్తులు చెప్తున్నారు. ఇంకో విధంగా ఏంటంటే ఇక్కడ జరిగిన అభివృద్ధి, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, ఇతరత్ర సౌకర్యాలు కానీ, గతంలో సిపిఐ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, అదేవిధంగా పాల్వై గోవర్ధన్ రెడ్డి ఉన్నప్పుడు మాత్రం కొంత అభివృద్ధి జరిగింది. ఆ తర్వాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇక్కడ గెలిచిన తర్వాత చాలా అభివృద్ధి చేసిరని అయితే గ్రామస్తులు చెప్తున్నారు. ఇది టిఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సొంత ఊర్లో ఉన్న సిచ్యువేషన్ అయితే ఇది.